Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అటు చంద్రబాబును తిట్టకుండా ఉండలేరు, ఇటు పవన్ని రమ్మనలేరు. ఇద్దరి మధ్య నలుగుతున్న సోము వీర్రాజు ప్రస్తుతం ఏదో చిన్న ఆధారం దొరకబుచ్చుకుని ఏపీలో కాషాయం జెండా పాతేద్దామని తెగ కృషి చేస్తున్న సోము వీర్రాజుకు సొంత ఇంటి సమస్యలు కాస్త ఎక్కువైనట్లే కనిపిస్తున్నాయి. బీజేపీని నిలబెట్టాలని సోము వీర్రాజు తాపత్రయపడిపోతూ ఉంటే బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ మాత్రం చంద్రబాబును కూడా నిలబెట్టాలని తాపత్రయపడుతున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆ కామెంట్లు ఒక ఎత్తైతే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి పోరాడే విషయంలో కూడా సోము వీర్రాజును పవన్ శైలి ఇరకాటంలో పెడుతుందని అంటున్నారు విశ్లేషకులు. టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెబితే అంత్యెత్తున లేచే వీర్రాజు తనకు రాజకీయంగా ఊపిరున్నంతకాలం చంద్రబాబుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తోడుండాలని పరితపించే పవన్ మరోవైపు. ఈ త్రికోణం రాజకీయ ప్రేమల్లో పవన్కు చంద్రబాబుకు మధ్య వీర్రాజు నలిగిపోతున్నారనే చెప్పుకోవాలి. తాజాగా జరిగిన ఒక సంఘటన పవన్ విషయంలో వీర్రాజుని ఇరకాటంలో పడేసిందని అంటున్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపై చంద్రబాబు ట్విట్టర్ స్పందనలపై స్పందించిన వీర్రాజు, హైదరాబాదులో ఉండి మాట్లాడడం పెద్ద విషయం కాదు, అసలు చంద్రబాబును పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయనకు మాట్లాడే అర్హత లేదు అని అన్నారు వీర్రాజు. దీంతో వెంటనే పవన్ కూడా ఫ్రమ్ హైదరాబాద్ ఆన్లైనే కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో వీర్రాజు ఇరుకన పడుతున్నారట. పవన్ పద్ధతి వల్ల చంద్రబాబును అనలేకపోతున్నామనేది వీర్రాజు బాధట. మరి బహిరంగ మిత్రుడు వీర్రాజు బాధ అర్థం చేసుకుని అయినా పవన్ కాస్త భాగ్యనగరం వదిలి బయటకు వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారట బీజేపీ శ్రేణులు. మరి ఈ బహిరంగ మిత్రుడి బాధను పవన్ అర్థం చేసుకుంటారా, లేక రహస్య మిత్రుడు బయటకు వచ్చే వరకు తాను కూడా రానంటూ ఉండిపోతారా అనేది వేచి చూడాలి.